పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమలు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. పూర్తి పీరియడికల్ ఫిక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటున్నది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ గ్లాన్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అభిమానుల అంచనాలకు తగినట్లుగా దీన్ని విడుదల చేసింది సినిమా యూనిట్. పవన్ కళ్యాణ్ చివరి సినిమా వకీల్ సాబ్ వచ్చి ఏడాది దాటిన తర్వాత ఈ సినిమా నుంచి ఈ క్రేజీ అప్డేట్ రావడంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు చేయని సూపర్ డూపర్ రోల్ చేస్తున్నారట. తాజాగా వచ్చిన పవర్ గ్లాన్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సినిమా యూనిట్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఆయన బర్త్డే సందర్భంగా దుమ్మురేపే గిఫ్ట్ ఇచ్చింది. తొలుత వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ వెల్లడించింది. పవర్ పోస్టర్ కలిపి పవర్ గ్లాన్స్ కు టైం ఫిక్స్ చేసినట్టు సినిమా యూనిట్ ట్వీట్ చేసింది. పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న సాయంత్రం 5:45 పవర్ గ్లాన్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అనంతరం మెగా సూర్య ప్రొడక్షన్స్ మరో పోస్టర్ విడుదల చేసింది. స్వాగతిస్తుంది సమర పదం, దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం అంటూ క్యాప్షన్ పెట్టింది. యుద్ధ రంగంలో పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తుంది. గుర్రం రథంతో ఆయన దూసుకెళ్తున్నారు. పవన్ కు బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ ఈ పోస్టర్ మీద హ్యాపీ బర్త్డే అని రాశారు. తాజాగా పవర్ గ్లాన్స్ విడుదల సమయాన్ని సాయంత్రం 5:30 నుంచి ఉదయం 10:15 మార్చింది సినిమా యూనిట్. పవన్ కు బర్త్డే విషెస్ చెప్తూ విడుదల చేసింది. హరిహర వీరమల్లు సినిమా పవర్ గ్లాన్స్ చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు సినీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పవర్ గ్లాన్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చర్చించుకుంటున్నారు. పవర్ గ్లాన్స్ హ్యాష్ ట్యాగ్ తో చర్చలు నడుపుతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎంఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం పవన్ ఈ సినిమా కాకుండా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సముద్రకని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. హరిశంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ నిర్మించే భవదీయుడు భగత్ సింగ్ లో కూడా చేయనున్నారు. మరికొన్ని సినిమాలు చర్చ దశలో ఉన్నాయి. అటు వకీల్ సాబ్ తో పవన్ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన పింక్ మూవీకి రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించారు. అయితే పవన్ అభిమానులు మాత్రం వకీల్ సాబ్ కంటే మించి మాస్ మూవీని కోరుకుంటున్నారు. చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.